నమస్కారం. సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని పండుగగా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో నిర్వహించిన రైతులకు భీమా పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు పరచలేని పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సీఎం కేసీఆర్ ఆదర్శప్రాయుడని అన్నారు. స్వయాన రైతే ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వ్యవసాయాన్ని పండుగగా చేస్తున్నారని తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా రైతులందరికీ 5 లక్షల బీమాను కల్పించి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతు బంధు పంట సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అనంతరం మంచుకొండ బూడిదెంపాడు రైతులకు రైతు బీమా పత్రాలను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి మన మండలంలో కురుస్తున్న వర్షాలకి ప్రకృతి పులకించి రైతులు కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వాతావరణం మారినందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఏదైనా చేయగలం కానీ మబ్బులోంచి నీళ్లను మాత్రం దేవుడు పంపించాలి కదా. రైతు బంధు ద్వారా పెట్టుబడి ఇవ్వగలం, రైతుకు బీమా ఇవ్వగలం. రైతుకు బీమా మాత్రం ఆ వర్షం పడినప్పుడే వస్తుంది. ఆ రకంగా ఇవాళ అన్ని చెరువుల్లో కూడా నీళ్ళు వస్తున్నాయంట. మరి ఎప్పుడైతే ఈ వర్షాలను చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇది 5వ కాలం తెలంగాణ రాష్ట్రం వచ్చాక. 5 కాలాలకు 5 కాలాలు సుభిక్షంగా అడుపు నిండా వర్షం పడి అడుపు నిండా ఇప్పుడు కరెంట్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి మనం గతం గుర్తు చేసుకోవాలి. వరుస కరువులు వచ్చాయి, వరుస కరువులు వచ్చే దాని నుంచి రాజ్యం మారి వరుసగా కాలం అయ్యే పరిస్థితి ఇవాళ వస్తుందంటే దానికి కూడా భగవంతుడు కూడా మరి ఇక్కడ పరిపాలిస్తున్న అధికారులు కానీ లేకపోతే పరిపాలిస్తున్న ప్రభుత్వం కానీ దాని మీద కూడా కొంత దయా చూపుతున్నట్టు లెక్క. మనం అందరం కూడా కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి ఒక యాగం చేసిండు, పెద్ద యాగం చేసిండు. యాగం చేస్తే అది బహుశా నేను అనుకోవటం అంత పెద్ద యాగం గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండడు. సరే పలువురు 10 రకాలుగా మాట్లాడుకున్నారు కానీ దాని ఎఫెక్ట్ ఏందనేది ఇప్పుడు కనపడుతుంది మనకి. నిజంగానే గతంలో రాజులు కూడా యాగాలు చేసేవాళ్ళు. దేనికి యాగం చేసేవాళ్ళు అంటే కాలం బాగుండాలని చెప్పి, రాజ్యం బాగుండాలని చెప్పి. ఇవాళ రాయాలనుకున్న వర్షాలని 1-3 రోజులు మొత్తం మార్చేసింది. అన్ని చెరువులు అన్ని ప్రాజెక్టుల నిండా నీళ్లు కురిసి 13 సెంటీమీటర్లు మన ఖమ్మం మన రఘునాథపాలెం మండలంలో పడ్డది. నిన్న 8 సెంటీమీటర్లు పడ్డది. అక్కడెక్కడ రామగుండంలో 23 సెంటీమీటర్లు వర్షం పడ్డది అంటే ఒకే రోజు మొత్తం ఉద్దంటే నీళ్లు. సో ఆ పరిస్థితి వచ్చినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఖమ్మం నగరం దాదాపు ఇంత పెద్దగా అయిందంటే 4 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో లారీల్లో కూరగాయలు వస్తాయి. మన రఘునాథపాలెం మండలం మొత్తం మనం కూరగాయలు పండిస్తే నేను రైతు బజార్ మొత్తానికి రఘునాథపాలెమే అప్పచెప్తా, లేకపోతే ఇంకో 5